పవన్ కళ్యాణ్ వారాహి పాత్రి నేడు విశాఖలో ప్రారంభమవుతుంది. సాయంత్రం విశాఖ జగదాంబ సెంటర్లో పవన్ బహిరంగ సభ ఉంటుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన పరిణామాలతో పవన్ సభపై అంచనాలు పెరిగాయి. ఈ సభలో ఆయన వాడి వేడి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. దీంతో రాజకీయ వర్గాల్లో కూడా సాయంత్రం పవన్ సభపై ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ వారాహి పాత్రి నేడు విశాఖలో ప్రారంభమవుతుంది. సాయంత్రం విశాఖ జగదాంబ సెంటర్లో పవన్ బహిరంగ సభ ఉంటుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన పరిణామాలతో పవన్ సభపై అంచనాలు పెరిగాయి. ఈ సభలో ఆయన వాడి వేడి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. దీంతో రాజకీయ వర్గాల్లో కూడా సాయంత్రం పవన్ సభపై ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ వారాహి పాత్రి నేడు విశాఖలో ప్రారంభమవుతుంది. సాయంత్రం విశాఖ జగదాంబ సెంటర్లో పవన్ బహిరంగ సభ ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఇప్పటికే అనుమతి తీసుకున్నారు, కాకపోతే షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన పోలీసులు నిన్న రాత్రి మరలా ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటే మేము కంట్రోల్ చేయగలము, కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్లేస్ మార్చుకోం, జగనంబాలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, మీడియా సమాచారం ఇచ్చాం కాబట్టి ఇక్కడ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం, దీని మేర అయితే తగ్గిన ప్రచారం జరిగింది. ఇప్పటికే జగనంబా కోళ్ళంతా కూడా అలంకరించుకున్నారు, హోర్డింగ్లు జెండాలు అవి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది ముందు రోజు పోలీసులు అలా ఈ పెద్దలు జనసేన పెద్దలు కలిసి వాటిని చెక్ చేసుకున్నారు. ఇది ఓకే అయిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న సాయంత్రం తిరిగి మరలా ఇక్కడ అనుమతి ఇస్తే రద్దీ ఎక్కువగా వస్తుంది, క్రౌడ్ ఊహించినట్టుగా వస్తే కంట్రోల్ చేయలేదు కాబట్టి ప్లేస్ మార్చుకోవాలని చూసిన వరకు వీళ్ళు అవాకైన పరిస్థితి ఉంది. నిన్నంతా కూడా అంటే చర్చలు జరిగినాయి పోలీసులకి జనసేన వాళ్ళకి మంచి చర్చలు జరిగినాయి. ఆ చర్చలు సఫలీకృతమై ఈ సాయంత్రం అక్కడే సభ జరిగినందుకు అన్ని ఏర్పాటు చేశారా ఏదైనా మారుస్తారనేది చేస్తారో ఒక తెలియాల్సిన అంశం అయితే ఉంది. రెండో విషయం ఏంటంటే ఈ రోజు ఉదయం 11:30 ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకునే పవన్ కళ్యాణ్ ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా నేరుగా గత్వంలో అక్కడ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు గమస్థానికి వచ్చి ప్రసంగించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ప్రసంగంలో చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో జరిగిన అన్యాక్రాంతం అయిపోయిన భూములు అంటే ఫీల్డ్ విజిట్ పేరుతో ఇక్కడ ఉండే అంటే తల్లివార కొండ కావచ్చు, ఋషికోణ విద్వాంసం కావచ్చు, ఎర్రమటి దిప్పులు కావచ్చు, ఏంటంటే అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ విశాఖపేటలో 600 ఎకరాల్లో భూములు తీసుకుని జిల్లాలు కడుతున్నారు, దానిలో 70-80 ఎకరాల వరకు కాలువలు గుర్తులు అవన్నీ పూర్తి చేశారు అని జనసేన వాళ్ళ గతంలో అనుభవం చేశారు. అక్కడ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలాగే జనవాణి కార్యక్రమం పేరిట ప్రజల నుంచి నిరసన స్వీకరించి స్థానిక సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ గాంజా మత్తు పదార్థాలు ఎక్కువగా సేవించడం, యువత తడతారని పట్టడం, అదేవిధంగా ఆ మద్యం మత్తులో ఎప్పుడైతే యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి, ఆ యాక్సిడెంట్లు అంటే మద్యం కంజాయి రవాణా విక్రమం సాగు వాడకం అన్ని కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో జరుగుతున్నాయనేది
దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి దాని మీద కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. అలాగే గంగవరం పోర్టుకు సంబంధించి 16,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసే భూమిని 11.5% మన వాటా ఉంది. దాన్ని 1,600 కోట్ల ప్రాపర్టీని కేవలం 492 కోట్లకే అమ్మేశారనే అపవాదం ఉంది. దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తుంటే స్కీమ్స్ లాంటి ప్రైవేటీకరణ మీరు ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కూడా పవన్ కళ్యాణ్ పెద్ద భారీ బహిరంగతలు పెట్టి ఆ కార్మిక అంటే స్కీమ్ ప్లాన్ నిర్వాసితులకి కార్మికులకి అండగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం దాని మీద కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది వాలంటరీ వ్యవస్థ మీద ఎవరు ఎప్పుడూ మాట్లాడకపోయినా గోదావరి జిల్లాలో వారాహి యాత్రలో కేంద్రం నుంచి ఆయన దృష్టి తెప్పించుకుని పూర్తిగా అంటే సుమారు 2.5 లక్షల వాలంటరీ వ్యవస్థ మీద కూడా జరిగే తప్పుల్ని ఎండగట్టడం జరిగింది. అది ఎండగట్టిన అనంతరం కూడా విశాఖపట్నంలో పూర్తిగా కూడా అంటే పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వాలంటీర్ ఒక వృద్ధ మహిళని బంగారం కోసం అరెస్ట్ చేసిన ఉదంతం కావచ్చు. అలాగే పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వాలంటీర్ ఒక వివాహిత మహిళని తీసుకొని వెళ్ళిపోవడం కావచ్చు. అలాగే అచ్చితాపురం మండలం చెప్పపాలెం సచివాలయం పరిధిలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఒక వాలంటీర్ కలిసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కొన్ని సంక్షేమ ఫలాలు లబ్ధి ప్రభుత్వం నుంచి పొందుతూ గత కొద్ది కాలంగా తీసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇలా ఈ ఇన్సిడెంట్లు అనేవి విశాఖపట్నంలో జరిగినాయి. వాలంటీర్ వ్యవస్థ ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో అదే వాలంటీర్ వ్యవస్థలు తప్పిదాలన్నీ కూడా విశాఖ జిల్లాలో జరిగినాయి. దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇలా ప్రతి విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, గంగవరం పోర్టు కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని అంశాల మీద కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇక్కడ మాట్లాడే అవకాశం అయితే ఉంది. అలాగే శుద్ధుల సవంతి అంటే ఉత్తరాంధ్రకి జలసిరి శుద్ధుల సవంతి కావచ్చు, ఇలా అంటే రైతుల కోసం అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి నిన్నే గురువారం అమలంలో కామెంట్ చేశారు. మేము ఇంత చేస్తున్నాం అని కనబడట్లేదు పవన్ కళ్యాణ్ అని ఒక 10 ప్రశ్నలు కూడా సంధించారు. ఇలా ఆ 10 ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంది. ఏది ఏదైనా సరే రాజకీయ హీట్ రేపెట్టిందని మనం చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే గతంలో గోదావరి జిల్లాలో ఆయన చేసిన 2 వారాహి యాత్రలు కూడా ఫుల్ చేసి సక్సెస్ నింపాయి. కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా మరింత సక్సెస్ చేసేందుకు ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖపట్నం జిల్లాలో మరింత సక్సెస్ చేసేందుకు మీరు చూస్తా ఉన్నారు. ఆ దిశగానే అంటే పవన్ కళ్యాణ్ సభ అంటే ఒక పిలుపునిచ్చే చాలు, లక్షలాదిగా జనం సభలు వేస్తూ ఉంటారు. అది కేవలం మిగతా పార్టీలు అయితే జనాన్ని పోగేసుకోవాలని పరిస్థితి, ఇక్కడ పోగేసుకోవాలని అవసరం ఉండదు. పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు అభిమానులు సందోపల్లాలుగా వచ్చే పరిస్థితి ఆనవాయితీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సభ సక్సెస్ అవుతుందని చెప్తా ఉన్నారు. అయితే యాక్ట్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన షరతులకు లోబడి మాత్రమే చేయాల్సి ఉంది. ఆ షరతుల్ని ఎటువంటి పరిస్థితుల్లో క్రాస్ చేసినా సరే పోలీసులకి జనసేన నాయకులకి మధ్య ఏదో అంటే స్వల్ప గొడవ జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జన సైనికులందరూ కూడా పోలీసు ఇచ్చిన షరతుకు లోబడే ఈ సభ నిర్వహించేలాగా సజావుగా ఉండాలనేది కూడా సూచనలు ఇచ్చారు. పెద్ద పెద్ద పూలమాలలు బొక్కేలు క్రేన్లతో పూలలను తెచ్చి వేయాలి, అలాంటి ఏమీ చేయకూడదు. కేవలం ఆయనకు డైరెక్షన్ కాబట్టి జనసేన నాయకులు ఇస్తున్నారు. కేవలం రావడం, వాళ్ళ బాసులు చూసుకోవడం, అధినేత చెప్పే మాటలు వినడం, ఈ రకంగానే శాసింగ్గానే జాగడం తప్ప ఉత్సాహంగాను కొంచెం ఎక్స్ట్రాగా సౌండ్ సిస్టమ్ పెట్టడం లేదంటే బైక్ల మీద జర్నీ చేస్తూ యువతంతా కేరింతలు కొట్టడం ఇలాంటి ఏమున్నా సరే పోలీసులు అడ్డుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఇటీవల కాలంలోనే అనకాపల్లి జిల్లాలో తరవాడ, నర్సీపట్నం, అనకాపల్లి 3 సబ్ డివిజన్లలో కూడా యాక్ట్ 30 అమల్లో తీసుకొచ్చారు. అంటే విస్తరణ పేద టూర్ ప్రోగ్రామ్ ఉంది పవన్ కళ్యాణ్ అని జనసంగతి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ యాక్ట్ 30 అమలు చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏదైనా సరే సభను విజయవంతం చేస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పోలీసులు పూర్తిగానే సహకరిస్తున్నారు కానీ ప్రభుత్వం సహకరించట్లేదు. ప్రభుత్వం పోలీసులతో మనం తొక్కడానికి చూస్తా ఉంది. ఎన్ని చూస్తున్నా సరే మేము చెప్పారు ఆ నిబంధనల ప్రకారం మాత్రమే సభ చేసుకోవాలి తప్ప మీరు ఎలాంటి వాళ్ళ బాస్ వచ్చారు కదా సభ చేసుకున్నాం కదా అని ఈ యువత ఏదైనా పేరింతలు కొట్టడాలు బైకుల మీద అంటే ఫైటీలు కొట్టడాలు పెద్ద పెద్ద జెండాలు పెట్టుకొని తినడాలు ఇలాంటివి ఏం చేసినా మళ్ళీ అక్కడ సభని ఆపే అవకాశం ఉంటుంది. అదే జనసేన సైనికులకి జనసేన నాయకులు ఇప్పటికే అలాంటి సూచనలు చేస్తున్నారు. బాబు మీరు రండి వచ్చినా సరే చాలా కామ్ గా సభ విని వెళ్ళిపోవడం తప్ప మీరు న్యూసెన్స్ ఏదంటే అదే సరదా కోసం ఏదైనా చేశారంటే అది న్యూసెన్స్ గా భావించి ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా తెలియద్దని ఇప్పటికే ఈ భద్ర ఇకపోతే భద్రత అంటే ఎంత భద్రత ఇవ్వాలి, ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎంత మెన్ పంపించాలి పోలీసులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ వీళ్ళు మాత్రం బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరో పొంగనూరు ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి
ప్రతిపక్షాలు మీద ఉంది. పోలీసులు మాత్రం ఏమీ చేయలేరు, భయం పెట్టే డైరెక్షన్ ఫాలో అవడం తప్ప. పోలీస్ శాఖ ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్ ఫాలో అవుతూనే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి పోలీసులు ఇక్కడ అన్నారికే ఉండదు. కాబట్టి చార్జెస్ గా కూడా వీళ్ళు ఆలోచన చేసి వాళ్ళ సభను సక్సెస్ చేసుకుని వాళ్ళ వాళ్ళగా 10 రోజుల టూర్ ప్రోగ్రామ్ వారాసి యాత్రను విజయవంతం చేసుకునేలాగే వీళ్ళ బిహేవియర్ ఉండాలి. ఆదిగానే జనసేన నాయకులు, జన సైనికులు, జన సైనికులకి ఇప్పటికే పూర్తిగా డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.